మిత్రులారా, భారతీయ ఆచార్య వ్యవహారాల్లో దాగి ఉన్న శాస్త్రీయత గురించి మనం తెలుసుకుందాం. తూర్పు దిశగా వంటగదిలో ఓ కిటికీ ఎందుకు ఉండాలి? ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్దేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడి ఉండేవి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పు దిశగా ఓ కిటికీ ఏర్పాటు చేయబడి ఉండేది. నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇల్లు కట్టుకునేవారు చెబుతూ ఉంటారు. ఇలా కిటికీని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, వంట చేసేటప్పుడు వచ్చే పొగ ఆ కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం వేళకి ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం చాలా ఎక్కువ. తూర్పు దిశగా కిటికీ ఉండడం వల్ల విటమిన్లతో పుష్కలంగా కూడుకున్న సూర్యకిరణాలు వంటగదిలోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రయోజనం కోసమే తూర్పు దిశగా వంటగదిలో ఒక కిటికీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కిటికీ గుండా ప్రవేశించిన గాలి పొగను మరియు ఇంటిలోని కలుషిత గాలిని బయటికి నెట్టివేస్తుంది. అందుకే వంటగదిలో తూర్పు దిశగా ఒక కిటికీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.